ఆశా గారి వంటగది ఎలా ఉన్నారు? బాగున్నారా యూట్యూబ్ ఫ్యామిలీ? నేను ఏ కర్రీ పెట్టినా కానీ నాకు కామెంట్ పెడుతున్నారు అన్నీ బాగున్నాయని. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మసాలాతో కాకుండా ఉల్లిపాయతో బటర్ చికెన్ కావాల్సిన ఐటెం. మంచిగా ఫ్రెష్ ఉన్న చికెన్ బోన్లెస్ బొక్కలేండి హాఫ్ కేజీ. ఇట్లా కడిగి పెట్టుకోవాలి. ఫ్రెష్ ఉన్నది అయితే టేస్ట్ బాగా వస్తుంది అన్నట్టు. స్పూన్ అల్లం పేస్టు, హాఫ్ స్పూన్ పసుపు, స్పూన్ సాల్ట్, స్పూన్ మిర్చి పౌడర్, కొద్దిగా కసూరి మెంతి. కసూరి మెంతి ఉంటే వేసుకోండి, లేకుంటే కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా పచ్చిగా ఉన్నా కానీ కొత్తిమీర పుదీనా అట్లా కలిపి పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయాలి. మంచిగా వస్తుంది మసాలా పట్టి పెడితే బటర్ చికెన్ అన్నది టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు కొబ్బరితో కాకుండా పెరుగు, కొబ్బరి అవన్నీ మసాలా పట్టించి మసాలా కర్రీ చేస్తారు కదా, అలా కాకుండా ఒక్కొక్కసారి ఈ టేస్ట్స్ వచ్చేసి చూడండి. హోటల్లాగానే ఉంటుంది, సూపర్ టేస్టీ ఉంటుంది. ఇది జొన్న రొట్టెతోనైనా, చపాతీతోనైనా, రైస్తోనైనా, ఎక్కువ అయితే చపాతీతోనైతే బాగుంటుంది టేస్ట్. ఇలా ఒకసారి చేసి ఎలా ఉంది ఏంటి అన్నట్టు నాకు కామెంట్ పెట్టండి. చేస్తేనే కదా తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఎంత సింపుల్ అంటే ఇంట్లో ఉన్న మసాలాలే, కామన్ ఉల్లిపాయ, టమాటా అన్నీ ఇంట్లో ఉంటాయి కదా, ఇంట్లో ఉన్నదంతానే చేసుకోవాలి. బయట నుంచి ఏది తెచ్చేది లేదు. ఏంటిదంటే చికెన్ ఒకటి బయట నుంచి తెచ్చేది, అన్నీ ఇంట్లో ఉన్నాయి. దీంట్లో మసాలాలు కాకుండా టమాటా ఉల్లిపాయతో వేస్తారు. బటర్ ఒకటి తీసుకొచ్చుకోవాలి, ఎప్పుడంటే ఫ్రిడ్జ్లో ఉంటుంది, లేకుంటే కొద్దిగా బయట నుంచి తెచ్చుకోవాలి, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. చూడండి చికెన్ మంచిగా మసాలా పట్టించి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెడితే టేస్ట్ అన్నది బాగా వస్తుంది అన్నట్టు. అప్పటిదప్పుడు చేస్తే టేస్ట్ రాదు, ఎందుకంటే దీంట్లో బొక్కలు ఉండే కదా. చికెన్ అన్న తొందరగా ఫ్రై అవుతుంది. ఇట్లా బొక్కలన్నీ తీసేసి మనం వేరేగా సూప్ పెట్టుకోవచ్చు. మెత్త మెత్త పీసులన్నీ తీసేసి ఇట్లా వేసి పెట్టుకోవాలి. బొక్కలతో ఒకసారి టమాటాలు వేసి సూప్ చేసుకోవచ్చు. ఇలా మసాలా అంటే లైట్ మసాలా వేసి జీడిపప్పు వేసి చికెన్ మంచిగా ఫ్రై చేయాలి. చికెన్ పెట్టుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్ నానబెట్టింది. ఎల్లిపాయలు ఒక చిన్న రెండు, టమాటాలు కొద్దిగా, పెరుగు, బటరు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఎంత సింపుల్గా అయిపోతుంది అంటే మీరు చూడండి. ఎక్కువ మసాలాలు అవసరం లేదు. ముందుగా గ్యాస్ పైన పెనం పెట్టి ఒక చిన్న బటర్ ముక్క వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, జీడిపప్పు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో సిమ్ మీద పెట్టాలి, ఎందుకంటే ఇది ఫ్రై కదా తొందరగా మాడిపోతుంది. సిమ్ మీద పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. చూడండి ఎట్లా వేస్తుందో అట్లా చేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే సేమ్ హోటల్లాగానే ఉంటుంది. హోటల్లో మీరు బటర్ చికెన్ చేసి తింటారు కదా చపాతీతోని, అంటే అక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ బాగుండదు, ఫ్రెష్గా ఉండదు. ఇంట్లోనే ఫ్రెష్గా చేయొచ్చు. నేను అన్ని రెసిపీస్ చికెన్ ఎన్నో చేసిన నేను. ఎందుకంటే గ్రీన్ చికెన్ చేసిన, చిల్లీ చికెన్ చేసిన, పెప్పర్ చికెన్ చేసిన, చికెన్ కర్రీ చేసిన, చికెన్ మసాలా చేసిన, అన్నీ టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటిది అన్నట్టు నాకు కామెంట్ పెట్టండి. మా పిల్లలు అయితే బాగా తింటారు బటర్ చికెన్, మా ఇంట్లో అందరికి ఇష్టమే. అన్నిటికన్నా సూపర్ ఏంటిదంటే గ్రీన్ చికెన్, బటర్ చికెన్. రెడ్ చికెన్సో బాగుంటుంది, రెడ్ చికెన్ పెట్టాను, గ్రీన్ చికెన్ పెట్టాను. ఈ విధంగా చేయండి, సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ మసాలాలు కాకుండా, కొద్దరికి గ్యాసెస్ ప్రాబ్లం ఉంటుందేమో, ఎక్కువ మసాలాలు తిన్నారు కదా, ఇలా వేసి పెడితే తొందరగా తినేస్తారు. పిల్లల టిఫిన్ బాక్స్ కన్నా కానీ బాగుంటుంది టేస్ట్ చపాతీతో. చూడండి ఇట్లా మంచిగా ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేయాలి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై కావాలి. ఉల్లిపాయ అయిన తర్వాత టమాటా వేయాలి. ముందు ముందు వేయద్దు టమాటా. మంచిగా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేసి కొద్దిగా జీడిపప్పు, వేసేసి తొందరగా తీయాలి. జీడిపప్పును ఎక్కువ ఫ్రై చేయొద్దు. టమాటా మంచిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేయాలి. జీడిపప్పు వేసేసి మిక్సీ పట్టి ఇట్లా ఎట్లా అంటే ఇట్లా పల్లి చట్నీ ఉంటుంది కదా మెత్త టమాటా చట్నీ, అట్లే చేసుకోవాలి. గ్రైండర్లో వేసుకొని పక్కన జీడిపప్పు కాజీ పల్లి
ఇవన్నీ తొందరగా తీసేయాలి. తొందరగా మిక్సీ పట్టి పౌడర్ పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 బటర్ ముక్కలు వేసేసి చికెన్ వేయాలి. చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి మంచిగా ఇట్లా బటర్ మొత్తం బటర్తోనే చేయాలి, ఆయిల్ లేకుండా. అన్నది బటర్ చికెన్, బటర్తో చేస్తేనే బటర్ చికెన్ అంటారు. ఇంత టేస్ట్ ఉంటుంది తెలుసా, ఊర్లలో దొరకదు కదా ఈ బటర్ అన్నది. ఇప్పుడైతే సూపర్ మార్కెట్లో అంతటా దొరుకుతుంది. బటర్ లేకుంటే నెయ్యితోనన్నా చేసుకోవచ్చు, కానీ బటర్తో చేస్తే కొద్దిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. చికెన్ మంచిగా మగ్గనివ్వాలి ఇది ఒక 10 నిమిషాలు, ఎందుకంటే దీంట్లో బొక్కలు లేవు కదా తొందరగా అయిపోతుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఒక పక్కన మొత్తం చికెన్ పెట్టి ఫ్రై చేయాలి. మరొక పక్కన గిన్నె పెట్టేసి కొద్దిగా బటర్, ఎక్కువ కాకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం బటర్ చేసి ఉల్లిపాయ ఫ్రై చేసినాం కదా, కొద్దిగా వేయాలి. కొద్దిగా దీంట్లో పసుపు, అల్లం పేస్టు, సాల్ట్, మిర్చి పౌడరు, ఎందుకంటే చికెన్కు ముందే మసాలా పట్టించినాం కదా, ఇది మసాలా. అది టమాటా ఉల్లిపాయకు మసాలా కావాలి కదా, లేకుంటే అది ఏమంటారు సప్పసప్పగా అంటే థిక్ కొద్దిగా ఇది ఉంటుంది కాబట్టి కొద్ది కొద్ది వేయాలి. చికెన్లో నేను మిర్చి పౌడర్ వేసిన, సాల్ట్ వేసిన, అన్నీ వేసిన కాబట్టి అది చూసుకొని దీంట్లో మిర్చి పౌడర్ వేయాలి. ఎందుకంటే పచ్చిమిర్చి సూపు ఉంటుంది కదా, అది చూసుకొని చేసుకోవాలి, లేకుంటే ఎక్కువైతుంది. ఇందులో గరం మసాలా ఉంది, పచ్చిమిర్చి ఉంది, రెడ్ మిర్చి ఉంది, చికెన్కు మొత్తం రెడ్ మిర్చి పట్టించిన కదా, అందుకోసం చూసుకొని కొద్ది కొద్ది వేసుకోవాలి. నేను కొద్దిగా వేస్తున్నా, కొందరు ఎక్కువ తింటారు, కొద్దిగా కొందరు తక్కువ తింటారు. పిల్లలు నల్ల అయితే తక్కువ తింటారు. ఇట్లా కొంచెం కొంచెం, ఎందుకంటే మసాలాకు పట్టాలి కదా, లేకుంటే సప్పసప్పగా ఉంటుంది. కొద్ది కొద్ది వేసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఏదైతే టమాటా గ్రైండ్ చేసి పెట్టుకున్నానో అది మంచిగా ఫ్రై చేయాలి. చూడండి మిర్చి పౌడర్ కొద్దిగా వేసినా నేను, ఎందుకంటే చికెన్లో పట్టించినాం కదా మళ్ళీ ఇంకెక్కువ అయిపోతుంది అని. అట్లా చూసుకొని వేసుకోవాలి, మొత్తం అక్కడ ఇక్కడ వేసేసి ఫుల్ నింపద్దు, ఎందుకంటే పిల్లలు తినరు. ఇది బ్రెడ్తోనైతే సూపర్ టేస్టీ ఉంటుంది. నేను ఇప్పుడు బ్రెడ్తోనే తింటున్నాను ఇంట్లో, పిల్లలకన్నది బ్రెడ్తోనే పెడుతున్నాను. చూడండి మిక్సీ వేసిన టమాటా, జీడిపప్పు, ఉల్లిపాయ, ఏదైతే చికెన్ ఒక 10 మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత ఈ మసాలా అన్నది తీసేసి చికెన్లు వేసేసేయాలి. చికెన్లు వేసి ఒక 10 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. చికెన్ మగ్గిన తర్వాతనే, ఫ్రై అయిన తర్వాతనే మసాలా వేయాలి. ఇటు మసాలా ఫ్రై కావాలి, అటు చికెన్ ఫ్రై కావాలి. కొద్దిగా టైం పడుతుంది కానీ టేస్ట్ అంత సూపర్ ఉంటుంది అన్నట్టు, మంచిగా వస్తుంది టేస్ట్ అన్నది. తక్కువ మసాలా, తక్కువ టైము, అన్నీ రెడీ అయితే ఒక 1/2 అవర్ అన్న టైం పడుతుంది. లాస్ట్ కొద్దిగా పెరిగేయాలి. పెరిగేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసి వాటర్ వేయాలి, ఎందుకంటే మసాలా చికెన్ రెండు పట్టించుకోవాలి, మంచిగా ఉడకాలి కదా. ఇట్లా మనకి ఎంత వాటర్ కావాలంటే కొద్దిగా ఫ్రైగా ఉన్నట్టు ఫ్రై తింటారు. ఫ్రై కాకుండా కొద్దిగా వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ ఉడకబెడితే మంచిగా ఫ్రై లాగా చేస్తుంది. చూడండి దక్కన్ పెట్టి పెడితే ఒక 10 మినిట్స్ మంచిగా ఆయిల్ అంతా పైకి వస్తుంది అన్నట్టు. ఎంత పలసగా కాకుండా, చిక్కగా కాకుండా ఇట్లా మీడియం సైజ్లో పెట్టేస్తే ఇంట్లోనే బటర్ చికెన్ రెడీ. మన హోటల్లో కాకుండా ఇట్లా చేసుకొని తినేసేయాలి, ఎంత టేస్టీ ఉంటుంది చూడండి. బ్రెడ్ అన్నం ఉంటే అన్నంతో ఇట్లా రెడీ చేసుకొని తినేసేయాలి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటిదని కామెంట్ పెట్టండి.